నమస్తే, నేను జర్నలిస్ట్ కవిత. పెద్దల సభకు పంపించాల్సిన పట్టభద్రుల ఎంపిక రేపే. ప్రశ్నించేవారు, పనిచేసేవారు, పలుకుబడి ఉన్నవారు ఎవరో ఒకరిని మీరే చూసి ఓటేయండి. 10 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్లుగా తమ పేరు నమోదు చేసుకున్నారు. మరి ఓటింగ్ టర్నౌట్ ఎలా ఉండబోతోంది? ట్రాక్ రికార్డ్ చూస్తే హైదరాబాద్ లోనే ప్రతిసారి పోల్ పర్సంటేజ్ తక్కువగా నమోదవుతోంది. అందులోనూ ఆదివారం ఓటింగ్. మరి చదువుకున్న పట్టభద్రులు ఏం చేస్తారు? బద్ధకాన్ని కాస్త వదలండి, పోలింగ్ బూత్ బాట పట్టండి. గుర్తుంది కదా, ఓటింగ్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. చూసి ఓటేయండి. మార్చ్ 14 ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.